ఆత్మీయులైనటువంటి నా బంధువులైనటువంటి సిద్దిపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జననీ జన్మభూమిచ స్వర్గాదపి గరీయసి, ఈ మాట అన్నది సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించినటువంటి స్వర్గం లేదు. స్వర్గం కంటే కూడా నా పుట్టిన గడ్డ, నా జన్మభూమి గొప్పది, దాన్ని మించింది లేదు అని చెప్పి సిద్దిపేట పేరు విన్నా, సిద్దిపేట భూమికి వచ్చినా, సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాధింది, పెద్దగా చేసింది, చదువు చెప్పింది, నాకు రాజకీయ జన్మనిచ్చింది, నన్ను నాయకుని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా, యావత్ దేశమే ఆశ్చర్యపడే విధంగా అనేక రంగాలలో అగ్రగామిగా నిలిపి నేను ముందుకు తీసుకుపోగలుగుతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలం అన్నీ ఈ గడ్డ పుణ్యమేని నన్ను ఇంతవాణ్ణి చేసినటువంటి నా బాతృభూమికి, నా కన్నతల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఉన్నాను. నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో నేను ఏమిచ్చినా కూడా తీర్చుకోలేను అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సభలో నాతో కలిసి పనిచేసిన మిత్రులు, సహచరులు స్టేజీ పైన, స్టేజీ కింద అనేక వందల మంది ఉన్నారు. అనేక జ్ఞాపకాలు, ఎంతోమంది ఆత్మీయ మిత్రులు. మా కొండవరాజపల్లి మాదన్న ఎక్కడ ఉన్నాడో, మా నవాబ్ సాబ్ ఎక్కడ ఉన్నాడో, నాకు డిపాజిట్ కట్టే మా తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నాడో, అనేక మంది ప్రతి గ్రామంలో 150, 200, 300 పేర్లు పిచ్చి పిలిచేంత అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. ఆనాడు అంత అద్భుతమైన పద్ధతులలో ఈ గడ్డను ముందుకు తీసుకుపోవడానికి చాలా తిప్పలపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం. ఒక్కొక్క సందర్భం జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకుముందు నేను దామోదరరావు గారికి, ఎంపీ గారికి రంగనాయక సాగర్ కనపడతా ఉంటే హెలికాప్టర్ నుంచి చూపెడతా ఉన్నా, అన్నాకు అది సిద్దిపేట రంగనాయక సాగర్ అని చెప్పి చూపెడతా ఉన్నా. సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి, వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టించి 4 బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం. ఉదయం 5:30 బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక 2 బోర్లలోనే ఇదంత తేమ వచ్చినారు, నీళ్లు రాలే. చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. మంచినీళ్ళ కోసం సిద్దిపేట పడ్డ తిప్పల, ఆనాడే లోయర్మానే డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం. ఈరోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతున్నదంటే సిద్దిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాలి తమ్ముడు. నేను ఇక్కడ మోసుకుంటే నువ్వు అక్కడ మోసుకుంటే ఏమర్థమైంది? హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది. ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి, మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం. చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో, నేను పసికూనగా ఉండే టైంలో, అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలిచ్చి నన్ను సాధింది. అంత అనుబంధం, అంత సంబంధం ఈ గడ్డతో నాకు ఉన్నది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర